టెట్ ఆస్టిన్స్ కి ముందు ప్రిపేర్ అయ్యే ముందు స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్, సక్సెస్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఆ సక్సెస్ స్ట్రాటజీ కోసం ఎప్పుడైనా కానీ ఒక ప్రిపరేషన్ కొనసాగించే ముందు ఆ ఎగ్జామ్ పైన పూర్తి అవగాహన ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ పైన పూర్తి అవగాహన ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్లు ఏమున్నాయి, నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ డేట్కి మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా కేటాయించుకోవాలి, డైలీ ఎన్ని అవర్స్ కేటాయించుకోవాలి, ఏ విధంగా కేటాయించుకోవాలి అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు మనకు సబ్జెక్ట్స్ ఏముంది, సిలబస్ ఏముంది, ఆ సిలబస్ పరంగా మనము ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలన్నా వద్దా, లేదంటే ప్రిపరేషన్ ఒకవేళ ఇంటి దగ్గర కుదురుతుందా కుదరదా, దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అలా అన్నీ ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా ఉంటేనే మనం ఖచ్చితంగా చిక్కుకోగలుగుతాం. అరకొరకు ప్రిపేర్ అయినట్టయితే కనుక సపోజ్ 50% ప్రిపేర్ అయ్యి 50% ప్రిపేర్ అవ్వకుండా నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు చాలా పనులు ఉండిపోయినాయి, ఏదో కుదరదు కారణం లేదంటే మనకున్న కాలం దాని గురించి వింటుందా, వినదు. మనకున్న ఒకే ఒక్క లైఫ్కి సమాధానం ఏది, సమాధానం ఏదంటే మనల్ని సమాధానం, ఇలాంటి సమాధానం కాదు, ఇలాంటి సమాధానం కాదు. చదివితే పర్ఫెక్ట్గా చదవాలి, ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే వదిలేయాలి అంతే అనమాట. మనం ఈ 3 నెలల టెట్ కావచ్చు, 6 నెలల డిఎస్సి కావచ్చు, ప్రిపరేషన్ కొనసాగించామంటే ఖచ్చితంగా జాబ్ రావాలి. మరి వస్తుందా రాదా అనేది సందేహం పక్కన పెట్టాలి, ఎందుకంటే ఏం చేసినా మనం వస్తుందా రాదా అనే ఉద్దేశంతో చేయలేదు, ఏదైనా ముందుకు పోతా ఉన్నాం, లైఫ్ అంటేనే ఇదన్నమాట. కాబట్టి ముందుకు పోతా అంటే ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ ముందుకు పోయే ప్రయాణంలో మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, పూల బాటలో నడవాలంటే మనము ఈ 3 నెలల 6 నెలల సిలబస్ బట్టి పట్టాల్సిందే. మరి బట్టి పట్టాల్సిందంటే బట్టి పట్టకూడదండి, బట్టి పట్టాల్సింది అంటే కనుక పకడ్బందీగా 100% కవర్ చేయాలి అని అర్థం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక అవగాహన అనేది అవసరం, ఒక అండర్స్టాండింగ్ అనేది అవసరం. ఒక ఏదైనా ఒక వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయమైనప్పుడు ఆ వ్యక్తికి కూడా మనము అతను మంచివాడా కాదా అనేది ఒక సందేహం, కానీ మొదట్లో ఎవరైనా కానీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మొదట్లో వాళ్ళు కూడా పరిచయం అయినప్పుడు ఒక సందేహం ఉంటుంది, వాళ్ళతో పరిచయం అనేది ఒక సందేహంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిచయం అవుతుందో వాళ్ళ గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలుస్తుంది, దాని తర్వాత మనం డిసైడ్ చేసుకుంటాం. ఇలా మన ఒక ఎగ్జామ్లో కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది అవసరం. అండర్స్టాండింగ్ కోసం ఏం చేస్తాం, సపోజ్ సిలబస్ చూస్తాం, సిలబస్ చూసిన తర్వాత ఈ సిలబస్ మీకు తెలిసినదే ఉంటుంది, ఎందుకంటే మనం చదివాం కాబట్టి మన ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి దాన్ని కొంచెం బాగా స్థానపట్టేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు సిలబస్ బాగా అబ్జర్వ్ చేసి గత 10 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాల నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు ఈ సిలబస్ నుంచి అని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు ఒక అవగాహన అనేది వస్తుంది, ఓహో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇది నేను కూడా చేయగలను, నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయగలను, ఇది కొంచెం టాప్ క్వశ్చన్, కష్టం అసలు ఎగ్జామ్ రాయాలంటే కష్టం అనుకోకూడదండి, మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఇచ్చేవాడు టెక్స్ట్ బుక్లో పెట్టింటాడు క్వశ్చన్ని. కాబట్టి ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ వచ్చే విధంగా ఎలా చేయాలని చూసుకొని కష్టం అనేది అనుకోవద్దండి, మనం లైఫ్లో పడే కష్టాల కన్నా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే కష్టం చాలా చిన్నది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అదే మనకు గుర్తుండాలి. మెయిన్గా చాలామంది ఇవన్నీ బాగానే ఉంటుంది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రాలేదు అని 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెల్లగా జారేసుకుంటాం ఏదో కారణాలతో. కానీ ఎప్పుడైతే అనక మనం సిలబస్ నోటిఫికేషన్ అన్నీ మన ముందు ఉన్నాయో అప్పుడు మనము మంచి మంచి బుక్స్ తెచ్చుకొని ఏదైతే మనం మొదట్లో ఏదైతే కాన్ఫిడెంట్తో ఉంటామో అదే కాన్ఫిడెంట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినంత వరకు ఉండాలి, వితౌట్ నెగటివ్స్. నెగటివ్స్ అనేది ఉండకూడదు, నెగటివ్ మైండ్ అనేది ఉండకూడదు, ఖచ్చితంగా మనం సాధిస్తాం, ఖచ్చితంగా ఆశిపోతాం. ఎన్ని లక్షల మంది కాంపిటీషన్ ఉన్నా కానీ మనము స్పెషల్గా ఉండాలంటే ఎప్పుడు పాజిటివ్తో ఉండాలి. మనము ప్రిపరేషన్ కూడా మిగతా వాళ్ళు నిద్రపోతున్న సమయంలో కూడా మనము మేల్కొని చదవాలి. అంటే ఒక ఆయన అన్నాడంట, ఓన్లీ మిగతా వాళ్ళు నిద్రపోతున్న సమయంలో మాత్రమే చదివాడంట,
అలా చదవడం వల్ల వాడికి ఏం ఉపయోగం లేదు. పగలంతా నిద్రపోతాడు, రాత్రి అంతా మాత్రం చదువుతాడు, ఉపయోగం అయితే ఏముండదు. మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టైం షెడ్యూల్ తీసుకొని, వీలైతే నైట్ కూడా మనం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చూసుకోవాలి. మళ్ళా అని ఆరోగ్యం అనేది ముఖ్యం. ఆరోగ్యం ఉన్న తర్వాతనే మనం ఏదైనా చేయగలుగుతాం. మైండ్ షార్ప్, మైండ్కి పని అన్నమాట ఇది, బాడీకి కాదు పని, మైండ్కి పని కాబట్టి మన ఆరోగ్యం అనేది మొదటి ఇంపార్టెంట్, నిద్ర అనేది కూడా ఇంపార్టెంట్, ఆహారం అనేది ఇంపార్టెంట్. వాటిని సమన్యాయంగా సిలబస్తో పాటు సమన్యాయంగా టైం టేబుల్ వేసుకొని ముందుకు పోయే సామర్థ్యం మన మైండ్కే ఉందన్నమాట. కాబట్టి దృష్టిలో పెట్టుకొని సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్ని ఒక అండర్స్టాండ్కి వచ్చి, ఏదైతే మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపరేషన్ ఏదైతే కాన్ఫిడెంట్తో మొదలు పెట్టామో, అదే కాన్ఫిడెంట్తో మనం ముందుకు పోయినట్టయితే నెగిటివ్స్ లేకుండా ఖచ్చితంగా ఈ మెగా డేస్లు అచీవ్ అయ్యి, ఖచ్చితంగా మన లైఫ్కి, మనతో పాటు మిగతా కొంతమందికి ఆ గోల్డెన్ లైఫ్ అనేది అందించగలుగుతాం అనమాట. గుర్తించుకోండి, ఈ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అనేది చాలా కీలకం, చాలా కీలకం లైఫ్లో అనేది. డూ ఆర్ డై అనే టైప్లో ఉండాలి. అదేవిధంగా ఈ సిలబస్ అనేది మీకు డూ ఆర్ డైలో తెచ్చేంత అయితే ఏం కాదు. మీరు ఒక్కసారి చెప్పాను కదా ఇందాక, మనం లైఫ్లో పడే కష్టాల కన్నా ఈ ప్రిపరేషన్లో పడే కష్టం అనేది చాలా తక్కువ. కాబట్టి అది ఒక్కటే గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మీకు మీరు సెల్ఫ్ మోటివేటెడ్, పక్కనోడు ఏదో అంటున్నాడనేసి అనగానే ఏడొస్తుందిలే, ఎక్కడొస్తుందిలే, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాను, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. ఖచ్చితంగా జరుగుతాయి ఎగ్జామ్స్ అనేది, ఖచ్చితంగా జరుగుతాయి లైఫ్ అనేది, లైఫ్ సైకిల్ అనేది ముందుకు జరుగుతూ అవుతుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గమనించాలంటే టాపిక్లోకి వద్దాం. మరి హౌ టు గెట్ హై స్కోర్ ఇన్ టెట్, టెట్ 150 మార్క్స్కి ఉంటుంది. మరి మనకు తెలిసిన విషయమే, అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా కానీ ఎవరు తగిన ఎలిజిబిలిటీస్ ప్రకారం వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కానీ అందరి మైండ్లో స్కోర్ అనేది కేటగిరీ వైజ్, ఎవరైతే ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ ఉంటారో 60 మార్క్స్ తెచ్చుకోవాలి, ఎవరైతే మరి బీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో 75 మార్క్స్ తెచ్చుకోవాలి, ఎవరైతే అనక మనకు ఓపెన్ కేటగిరీ ఉంటారో వాళ్ళు వచ్చేసి 90 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట 150 మార్క్స్ గాను. మరి ఈ స్కోర్ తెచ్చుకోవడం అనేది మనకు ప్రామాణికం అంటే కాదనమాట. ఎందుకంటే మనకు వెయిటేజ్ అనేది 20% ఉంది కాబట్టి ఈ స్కోర్ ఒకటి ప్రామాణికం కాదు. జస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది, మనం డిఎస్సి రాసుకోవడానికి నీకు అర్హత ఉంది అని చెప్పుకోవడం కోసం ఇది. దాంతోపాటు మనము మెరిట్ సాధించాలి. మెరిట్ సాధించాలంటే ముందు మనము వీటి మీద అవగాహన తెచ్చుకోవాలి, ప్రీవియస్ పేపర్లు తీసుకోవాలి, వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఏ విధంగా స్కోర్ తెచ్చుకోగలుగుతాం, టెస్టులు రాస్తూ ఉండాలి, ఆన్లైన్ టెస్టులు రాస్తూ ఉండాలి. అదేవిధంగా మీకు ఎన్ని పాసిబిలిటీస్ దాన్ని చూసుకుని ఉండాలి. అలా అని మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలని తీసుకోకూడదు. మరి వీటి కోసం ఎలాంటి పుస్తకాలు తెచ్చుకోవాలంటే మీకు ముఖ్యంగా వచ్చేసి, ఏదైతే అకాడమిక్ బుక్స్ మీకు మంచి అవైలబిలిటీ ఉంటుందో అకాడమిక్ బుక్స్ అనేది నమ్ముకోండి, మొదటి ఇంపార్టెంట్. తర్వాత ఏదైనా మీకు ఆఫ్లైన్ కోచింగ్ లేదంటే ఆన్లైన్ కోచింగ్, మీకు దగ్గరలో ఆఫ్లైన్ కోచింగ్ అంటే మీకు టైం ఉందంటే వెళ్ళండి, లేదంటే మాకు వీలవ లేదు, మేము హౌస్ వైఫ్స్ లేదంటే ఇంట్లో ఉంటున్నాము, మాకు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, మాకు సమయం అనేది తక్కువ, మాకు నచ్చిన సమయంలోనే మేము కోచింగ్ తీసుకుంటామంటే ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోండి. మరి ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ వీటన్నిటికి సంబంధించి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లోనే మీకు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయి. కోర్సు కానీ ఎప్పటికప్పటి అప్డేటెడ్ అనేది కంటెంట్ అనేది హాట్గా మీకు అందించడం జరుగుతుంది. అందులో కూడా మీకు ఇప్పుడు కంటెంట్ లేదేమో మీ కోర్సులో అనుకోవద్దండి, మీరు కంటెంట్లో ఎప్పటికప్పటికి ఎవరైతే మీరు సమ్ ఫీజ్ అనేది పే చేస్తారో, సమ్ ఫీజ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కటికి. ఒక సిటీకి ఎంట్రీ కావాలంటే టోల్ గేట్ ఫీజ్ ఉంటుంది, ఒక దేనికైనా హోటల్ పోవాలన్నా లేదంటే ఎక్కడైనా బయట అడుగు పెడితే ఒక ఫీజ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి ఫీజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది చేసిన తర్వాత మీకు ఆ కోర్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ కోర్సెస్ అనేది లైవ్ క్లాసెస్ అనేది కానీ ఆ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లు అన్ని డిస్ప్లే అవుతాయి. మీరు వాటిని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ మనం మొదటగా తీసుకున్నట్టయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 తీసుకున్నట్టయితే మొదటగా పేపర్ 1లోకి వద్దాం. సైకాలజీ సంబంధించిన 30 మార్క్స్ సంబంధించి, సైకాలజీ సంబంధించిన 30 మార్క్స్ సంబంధించి ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, వాటిలో ఎలాంటి అడుగుతున్నారు, నెక్స్ట్ ఏం అడుగుతారు, కంటెంట్ ఏ విధంగా ఉంది, మెథడాలజీ ఏ విధంగా ఉంది, తెలుగు ఎంతేనమాట, తెలుగులో మనకు సంబంధించి ఏదైనా మనం పద్యాలు అనుకుంటూ వస్తాం, లేదంటే అలంకారాలు కావచ్చు, లేదంటే తెలుగు గ్రామర్ కావచ్చు. తెలుగు గ్రామర్ అంటే చాలా మంది వరకు ఈజీగా మనం అభ్యసనం చేస్తాం, ఆ తెలుగు గ్రామర్ సంబంధించి కావచ్చు. వాటిలో పాటు మనకు 30 మార్క్స్కి సంబంధించిన స్కోర్ అనేది హైయెస్ట్ స్కోర్, 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవడానికి మార్గం
సుగమమయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం గమనించాలి. మరి ఇంగ్లీష్ గ్రామర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ గ్రామర్ లో మనకు పార్ట్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, స్పాట్ ఇన్ ది ఎర్రర్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కావచ్చు, ఇలాంటి కమ్యూనికేషన్ సంబంధించిన ఏదైనా కానీ మనం ఇంగ్లీష్ లో కూడా మనం 30 out of 30 స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి వీటికి సంబంధించిన గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వీటికి సంబంధించిన గ్రామర్. కాబట్టి ఈ గ్రామర్ పాయింట్ అనేది మనము ఈజ్ ఎక్కడ యూజ్ చేయాలి, వాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాడ్ హ్యావ్ ఇలాంటివన్నీ మనము కొన్ని బేసిక్స్ అనమాట. వీటి ద్వారా మనకు ఫ్యూచర్ లో కూడా యూజ్ ఉంటుంది. వీటి ద్వారా ఖచ్చితంగా మనకు వీటి ద్వారా చేసి మనకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ అనేది ఎక్కడికి పోదు అనమాట ఉంటే మ్యాథమెటిక్స్ విభాగం. చాలా మంది అభ్యర్థులు భయపడే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సైతం కొంతమంది బాగా చేసే వాళ్ళు ఉంటారనమాట. వీటి మీద జస్ట్ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే సాధించనేది ఏం లేదు. మన కోర్స్ తీసుకొని చూడండి, అందులో వచ్చేసి మీకు షార్ట్ కట్స్ తో సహా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు మీరు అచీవ్ కారో, ఎందుకు 30 out of 30 రావు అని మనం చూద్దాం. ఖచ్చితంగా 30 out of 30 వచ్చే బాధ్యత మంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా 30 మార్క్స్ కు సంబంధించి కూడా మనము ప్రీవియస్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటిని నెక్స్ట్ ఏ విధంగా అడగచ్చు అని చూసుకొని ఒక వీటన్నిటికీ ఒక టైం ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్, టైం షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. టైం షెడ్యూల్ అనేది చేసుకున్న తర్వాత ఒక్కసారి సపోజ్ 9 AM to 10 AM అనేది ఒక ఫలానా సబ్జెక్ట్ అని పెట్టుకున్నామంటే ఆ టైమింగ్ లో మీకు ఎన్ని అవాంతరాలు రాని ఆ టైమింగ్ లో మీరు ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా అలా మీరు టైం షెడ్యూల్ అని తీసుకోవాలి, మార్చుకోకూడదు. టైం షెడ్యూల్ పెట్టుకున్న తర్వాత రేపు రేపు అని రేపటికి పోస్ట్పోన్ చేయకూడదు. చేస్తే నెక్స్ట్ కూడా మనకు నెక్స్ట్ డిఎస్సికి పోస్ట్పోన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది చేస్తే పక్కాగా చేయాల్సి ఉంటుంది. వీటికి కూడా అంతే పేపర్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు కూడా వచ్చేసి సైకాలజీ విభాగంలో కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఒకసారి అవగాహన చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఈ టైం టేబుల్ అంటే ఇక మీకు చిన్నపిల్లల మనం టైం టేబుల్ వేసుకోవడం అంటే మన చిన్నపిల్లలాగా అయిపోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. అదేవిధంగా మంచి మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ తెలుసుండాలి. ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అంటే ఖచ్చితంగా డిఎస్సీ మంది అనమాట. కాబట్టి ఈ సోషల్ స్టడీస్ విభాగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం 150 మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో 60 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ విభాగం ఇదే కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో కూడా తెచ్చుకోవచ్చు. సోషల్ స్టడీస్ వాళ్ళకు 60 మార్క్స్ ఉంటాయి, తెలుగు వాళ్ళకు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఇట్లా సపరేట్ సపరేట్, ఎవరికి హిందీ వాళ్ళకి హిందీ అన్ని ఉంటాయి అనమాట. వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వాళ్ళ సపరేట్ సబ్జెక్ట్ సంబంధించి 60 మార్క్స్ అయితే ఉంటాయి. కాబట్టి మెయిన్గా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్లో కొన్ని తీసుకొని అవగాహన చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి మనం ప్రిపరేషన్ తీసుకోవాలి. ఏదైనా ప్రిపరేషన్ అనేది డెప్త్గా ఉండాలి, 100% ఉండాలి. ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడానికి మనం జస్ట్ పాస్ కోసం కాదు, మెరిట్ కోసం ట్రై చేస్తున్నాం. జస్ట్ పాస్ కోసం అయితే మనం జస్ట్ ఇది ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అవ్వచ్చు. అలా ప్రిపేర్ అయినామంటే ప్రిపేర్ అయినా ఒకటే, ప్రిపేర్ కాకుండా ఒకటే, నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేసి రాగలుగుతాం. ఓకేనా? కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ రాసేదానికి ఆస్కారం ఉంది, సమయం ఉడక మనకు ఉంది, సమయం ఉంది. కాబట్టి అన్నింటినీ యూజ్ చేసుకొని వీటిలో మంచి స్కోరు 150 to 120+ స్కోర్ తెచ్చుకునే విధంగా మీ టైం ప్లానింగ్ అనేది షెడ్యూల్ చేసుకోండి. నేను చెప్పడం కాదు, మీరు షెడ్యూల్ చేసుకోండి. పక్కన వాళ్ళు చెప్పడం కాదు, మీరే మీకు మీరు నమ్ముకొని మీరు షెడ్యూల్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా అచీవ్ అవుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మరి వీటికి సంబంధించిన పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ మీకు ఆన్లైన్ కోచింగ్ సంబంధించి పీవీఆర్ ఇన్స్టిట్యూట్లో యాప్లో మీకు కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మీకు సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నామంటే జస్ట్ ఒక 200 రూపీస్తో ఉంటుంది, మొత్తం కోర్స్ కన్నా తీసుకున్నామంటే మీకు 2800 రూపాయలతో ఉంటుంది. గ్యారంటీగా 100% హోప్తో ఇవ్వడం జరుగుతుంది అనమాట, మీకు 100% ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో గ్యారంటీ ఎగ్జామ్లో దిగే విధంగా క్వశ్చన్స్ రూపొందించి తయారు చేయడం టెస్టులు అనమాట. ఆ టెస్టులు రాసినానంటే మీకే తెలుస్తుంది అనమాట. ఆ టెస్టులు కొన్ని ప్రీ టెస్టులు కూడా మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో అవైలబిలిటీ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. వాటిని మీరు చూసిన తర్వాత టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ సహా మీకు యాప్లో కూడా ఉంటాయి. కాబట్టి
మీరు కూడా మీకు కొన్ని యూట్యూబ్ లోడ్ అందించడం జరుగుతుంది. వాటితో పాటు ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి చాలా తక్కువ అమౌంట్తో మీకు టెస్ట్లు 25 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంటుంది. కాబట్టి అమౌంట్ అనేది జస్ట్ సమ్ అమౌంట్. కాబట్టి మీరు వాటిని యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ డిఎస్సి మిస్ కాకుండా చూస్తారని కోరుకుంటూ మీ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266233.